हाय हेलो नमस्ते वेलकम टू एलपी मिक्सर्स नैन लक्ष्मी प्रसन्न गनक ना चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसी पक्कन उन्न बेल आइकॉन क्लिक चेयंडी। नेनु मीकु चूपिंचबोये रेसिपी एंटंटे ई समर लो मनकी बॉडीनी कूल गा उंचडानिकी ओक रसम अन्नमाट। अदेंटो नेनु ई वीडियोलो चूपिस्तानु, मीरु स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडी, मीके तेलुस्तुंदि। ముందుగా అందులోకి కావాల్సిన ఏమేంటో ఒక్కసారి చూసేద్దాం. ఒక పెద్ద ఉల్లిపాయ సైజ్ అంత చింతపండుని తీసి నానబెట్టుకోండి. ఇంకా ఇందులోకి ఒక ఉల్లిపాయ, ఒక 5 ఆర్ 6 పచ్చిమిరపకాయలు, ఇంకా బెండకాయలు, ఒక టమాటా సరిపోతాయి. ఇవన్నీ రెడీగా ముందుగా పక్కన పెట్టుకోండి. ఇందులో వేసే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పెసరపప్పు. పెసరపప్పుని ఒక గ్లాస్ తో తీసుకున్నాను. ఎక్కువ పడదండి, మనకి పల్చగా ఉంటుంది కాబట్టి తక్కువగానే తీసుకోండి. అవి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి దాన్ని ముందుగా ఉడకబెట్టండి. అది బాగా ఉడికిపోయిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ కూడా అందులో వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అవి ఉడికిపోయిన తర్వాత అందులో చింతపండు రసాన్ని వేసి ఇంకా ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా యాడ్ చేసుకొని రిమైనింగ్ గ్యాప్ని మనం వాటర్తో ఫిల్ చేసుకొని అది 1 ఇంచ్ డౌన్కి వచ్చేంత వరకు మనం దాన్ని మరగనివ్వాలన్నమాట. మరిగిన తర్వాత మనం ఒక్కసారి ఉప్పు, కారం, పసుపు సరిపోయినా లేదో చూసుకొని తర్వాత ఏమన్నా కావాలంటే యాడ్ చేసుకొని ఇప్పుడు పోపును వేసుకుందాం. పోపులోకి కావాల్సిన పదార్థాలు ఏంటో నేను వీడియోలో చూపించాను, ఒకసారి చూడండి. జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇంకా వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం వెల్లుల్లిపాయలను వేసుకొని వేగించండి. వెల్లుల్లిపాయలు వేగిపోయిన తర్వాత మిగతా పోపులను కూడా అందులో యాడ్ చేసుకొని అవి కూడా ఫ్రై చేయండి. ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత మనం కరివేపాకు, ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం ఈ పోపుని మనం రెడీ చేసి పెట్టుకున్న పెసరకట్టులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. అంతేనండి, టేస్టీ టేస్టీ అండ్ హెల్తీ పెసరకట్టు రెడీ అయిపోతుంది. ఈ సమ్మర్లో ఇది బెస్ట్ రసం అన్నమాట. మనకి అస్సలు వేడి చేయదు. ఇంకా మనకి ఏమన్నా హీట్ చేసే కర్రీస్ వండుకున్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ నాకు చెప్పండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ సమ్మర్లో ఇది బెస్ట్ రసం నేను చెప్తున్నాను, మీరు కూడా ఒకసారి చూడండి.